నేను చచ్చిపోవాలని వదిలిపెట్టు, నేను చచ్చిపోవాలని వదిలిపెట్టు, నేను నేను చెప్పేది నేను చచ్చిపోవాలని వదిలిపెట్టు. సరే నువ్వు అన్నట్టుగానే చచ్చిపోద్దు, కానీ అసలు ఎందుకు చచ్చిపోదు అనుకుంటున్నావు చెప్పి చచ్చిపో. నన్ను ఒక అమ్మాయి ప్రేమ పేరుతో మోసం చేసింది. ఆ అమ్మాయిని నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావు? ఎన్ని నెలలు? పోనీ ఎన్ని రోజులు? రెండు రోజుల కాదు, రెండు వారాలు. అమ్మా బతికించాం. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, రెండు వారాల ప్రేమకే చచ్చిపోదామంటున్నావా? ఎన్ని రోజులు ప్రేమించామనేది కాదు, ఎంత ప్రేమించామనేది ముఖ్యం. అయినా ఇదంతా మీలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుందిలే, ఎవరినైనా ప్రేమిస్తే కదా. ఎందుకు నవ్వుతున్నావు? నేను ఒకతన్ని ప్రేమించాను, తను నన్ను ప్రేమించాడు. మేమిద్దరం 7 ఇయర్స్ ప్రేమించుకున్నాం. ఆ తర్వాత తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నేను ఇలాగే చచ్చిపోదాం అనుకున్నాను. ఏంటి ఆగిపోయావు? తర్వాత ఏమైందో చెప్పు. నన్ను కాపాడినట్టే నిన్నెవరైనా కాపాడారా? చెప్పు చెప్పు. ఇందాకేదో చచ్చిపోదాం అనుకున్నాక ఇప్పుడెళ్ళి చచ్చిపో. నువ్వు చెప్పబోతే నేను చావడం కాదు, నిన్ను చంపుతా. మరి ఇంత వైలెంట్ ఉన్నావేంట్రా బాబు? నువ్వు ఆపిన సిచ్యువేషన్ అట్టాంటిది. అది తెలియాలంటే ముందు నా కథ తెలియాలి. ఏంటి చాలు ఈ టైంలో? నేను ఎక్కడున్నాను చెప్పు. అపార్ట్మెంట్ బయట ఉన్నావా? అవును, స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నా. ఏంటి నువ్వు అక్కడే ఉండి? నేను వస్తున్నా ఒక నిమిషం. చార్లీ నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? చేతిలో ఆ రోజెస్ ఏంటి? అంటే ఫిఫ్టీన్త్ కదా. అయితే ప్రపోజ్ చేద్దామని. ఎవరికి? ఎవరికో అయితే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఏంటి నాకా? అది ఈ టైంలోనా? రేపు ప్రపోజ్ చేద్దామంటే మన కాలేజ్ ముందర చాలా మంది క్యూ కట్టుంటారు, అందుకే వాళ్ళకంటే ముందర నా మనసులోని మాట నీకు చెప్దామని ఈ టైంలో వచ్చాను. ఇంకో 1 మినిట్లో 5:13 పోయి 5:14 వచ్చేస్తుంది, అంతవరకు నువ్వేం మాట్లాడు. రూపా ఐ లవ్ యూ. చార్లీ ఎవరైనా చూస్తే మా పేరెంట్స్కి చెప్తారు. ముందు నువ్వు లే. నీ ఒపీనియన్ చెప్పు, లేస్తాను. అదిగో ఎవరో వస్తున్నారు. అయితే త్వరగా నీ ఆన్సర్ చెప్పు. ఓకే నేను చెప్తాను, నువ్వు లే. ముందు నువ్వు లే చార్లీ, నేను చెప్తాను. నేనంటే ఇష్టం లేదంటే చెప్పి నేను వెళ్ళిపోతాను.
ఇంకేంటి ఆలోచిస్తున్నావు? రా, వచ్చి హక్ చేసుకో. ఇందాకెవరో చూస్తే ప్రాబ్లం అవుతుందన్నావు? ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. మరి ఇందాకేమైంది? ఇందాకటి వరకు నువ్వు ఫ్రెండ్ మాత్రమే, ఇప్పుడు లవర్. రెండింటికి తేడా ఏంటో? ఫ్రెండ్ అంటే షేరింగ్, లవర్ అంటే కేరింగ్. అబ్బా, ఊసరివెలి సినిమా ఎన్నిసార్లు చూసావేంటి? నువ్వు నాకు ప్రపోజ్ చేసిన ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అద్భుతం జరిగి ఇప్పటికీ 6 years 11 months 29 days. కానీ ఆ రోజు తర్వాత ఏ ఫిబ్రవరి 14 కన్నా నువ్వు నాకు అలా ప్రపోజ్ చేసావా? అబ్బాయిలందరూ అమ్మాయి పడ్డాక ఒకలాగా పడకముందు ఒకలాగా ఉంటారంటే ఏమో అనుకున్నా. నిన్ను చూస్తే అదే అనిపిస్తుంది. మీ అమ్మాయిలు ఉన్నారు చూడు, అసలు ఎవరికీ అర్థం కారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదే, సడన్గా ఏమైంది? ఇప్పుడేంటి అలా ప్రపోజ్ చేయాలి? అంతే కదా, చేసేస్తే అయిపోతుంది, దానికి ఎందుకే ఇంత సీరియస్? నేను కడుక్కునే దానిలా కనిపిస్తున్నానా? రూపా, 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 రూపా. ఈ విషయం రూపక్ చెప్పాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలీ కాల్ చేద్దాం. We're sorry, the number you have dialed is not in service at this time. బిజీగా ఉన్నట్టుంది, తర్వాత తనే కాల్ చేస్తుందిలే. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? అసలు అంత పొడిచే పనే ఉంది, ఇందాకటి నుండి బిజీ బిజీ అని వస్తుంది. నీ ఫోన్ బిజీ వస్తుంటే నా ఫోన్ బిజీ వస్తుంది అంటావు ఏంటి? ఏంటి, నా ఫోనా? నీ ఫోనే. ఎప్పుడు? నువ్వు చేసే ముందరే. ఎప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు? అమ్మాయిని ప్రేమించడం మొదలెట్టాక ఏ అబ్బాయి అయినా అబద్ధం చెప్పాల్సిందే, అది సృష్టి ధర్మం. ఆడవాళ్ళతో గొడవలు పెట్టుకుని దేవుళ్ళే గెలవలేకపోయారు. ఆఫ్టర్ ఆల్ మనమెంత. చూడు, ఇది మనం గొడవ పడే టైం కాదు. నేను ఇప్పుడు చెప్పాలి. నేను కూడా నీకో విషయం చెప్పాలి. చెప్పు. ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు, నువ్వు చెప్పు. నేను ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు, మనం ఎప్పుడు కలిసే ప్లేస్లో కలుద్దాం. ఇదంతా కాదు, నువ్వు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, ఇద్దరం కలిసి ఒకటేసారి చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. ఇద్దరం కలిసి 1 2 3 లెక్క పెట్టి చెప్పుకుందాం.
ఓకే రెడీ 1 2 3 మై గాడ్ నాకు పెళ్లి సెట్ చేశారు నే వినంత నిజమే నా ఒకసారి గెల్లు నిజమే మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది నువ్వు వెళ్ళి మన గురించి మీ ఇంట్లో చెప్పు నేను మా ఇంట్లో చెప్తా నీకేంటి అబ్బాయి ఏమైనా చెప్తావు నేను అమ్మాయిని ఎలా చెప్పను ఓహో తమరికి ఎప్పుడు గుర్తొచ్చిందా అమ్మాయివని నా మీద అరవం అంటే మాత్రం కావు కావు అంటావు ఇంటికి వెళ్ళి చెప్పంటే మాత్రం నోట్లో నుంచి మాట్లాడదు క్యూట్గా చూడు నేనే ఏదో ఒకటి చేస్తాను ఏం చేస్తా ఇలా సడన్గా అడిగితే ఏం చెప్తాం ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వు ఎంత ఆలోచించినా నీ దగ్గర ఉంది 2 డేసే నాకు తెలుసు ఇంతకీ నాతో పాటు ఊరికొస్తున్నావు లేదా లేదు రేపంతా ఆలోచించి రేపు నైట్ బయలుదేరతా అదేదో ఇంటికి వచ్చి ఆలోచించచ్చు కదా నాతో పాటు ఇంటికి వచ్చి ఆలోచిస్తే నాకు థాట్స్ రావు సరే నీ ఇష్టం ఇంక నేను వెళ్తాను రూపా వెళ్ళే ముందు ఏం లేదా కష్టపడకుండా ఫలితం ఆశించుకోదు మన పెళ్లి చూపులు అరేంజ్ చేయడానికి వెళ్ళిన తర్వాత ఎన్ని ప్లాన్లు వేసానో తెలుసా తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఆ పెళ్లి చూపులు మరి ఎవరితోనూ కాదు నీకు నాకు అని తెలిసి అసలు ఇక్కడ జరుగుతుంది కలా నిజమా అని తెలియక 15 నిమిషాలు నిలిచిన చోటే కూర్చుండిపోయా అయినా నాకు తెలియక అడుగుతాను ఇదంతా నీకు ముందే తెలుసు కదా మరి నాకెందుకు చెప్పలేదు అంటే చెప్తామనుకున్నాను కానీ కానీ ఏంటో చెప్పు ఇదిగో ఇది ఈ థ్రిల్ మిస్ అవుతావనే చెప్పలేదు చూసావుగా నువ్వు హ్యాపీ కదా ఫుల్ హ్యాపీ రూపా అమ్మా ఒకసారి ఇలా రా వస్తున్నా హలో సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు వానలో ఇంతకీ మన ముసలిది ఎందుకు మన పెళ్లి సెట్ అవ్వడానికి అదే కదా కారణం దండేసి దండం పెడదామని సరే పద ఏంటో ఈ టైంలో కాల్ చేసావు నువ్వు ఏ ముహూర్తాన ముసల్దానికి దండేసి దండం పెట్టమన్నావో నిజంగానే దండేసి దండం పెట్టారు ఎవరు పిలుస్తున్నారు నేను మళ్ళీ కాల్ చేస్తాను నేను అండమేందో ఆమె చనిపోవడమేంటో కొంపదీసి నేను అండం వల్లే చనిపోయిందా ఏంటి చెప్పు రూపా మన మ్యారేజ్ 1 మంత్ పోస్ట్పోన్ చేశారు ఎవరి వల్ల మన మ్యారేజ్ ఫిక్స్ అయిందో వాళ్ళ వల్లే 1 మంత్ పోస్ట్పోన్ అయిందన్నమాట బాగుంది ఇప్పుడు నా బాధ మన మ్యారేజ్ గురించి కాదు మరి దేని గురించి ఇప్పుడు కరోనా టైం అమ్మ నన్ను ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టనివ్వదు నిన్ను చూడకుండా ఒక్కరోజు ఉండడమే చాలా కష్టం అలాంటిది 1 మంత్ అంటే ఇంపాసిబుల్ నువ్వు ఏదో ఒకటి చెప్పి హైదరాబాద్ రా నేను ఏదో ఒకటి చెప్పి హైదరాబాద్ వచ్చేస్తాను హలో ఏంటే మాట్లాడవు నువ్వే కాదు నిన్ను చూడకుండా నేను కూడా 1 నిమిషం కూడా ఉండలేను రేపు మార్నింగ్ 8 o'clock రెడీగా ఉండు ఒక చోటుకి వెళ్దాం ఏంటి పని చెప్తే కానీ రావా అంటే ముందుగానే చెప్తే కొంచెం ప్రిపేర్ అయి వద్దామని నువ్వేం ప్రిపేర్ అవ్వనక్కర్లేదు కొంచెం నీట్గా వస్తే అదే చాలు సరేనా ఓకే బాయ్ పోతే ఎలా
రేపు మీ ఫియాన్సే మీ బైక్ మీద మిమ్మల్ని హక్ చేసుకుంటుంది. తనని అడగండి. ఇప్పుడు మీ ఫియాన్సే వెళ్ళి నిద్రపోతుంది. బాయ్. నిన్ను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోట్లేదు. ఇంద్రుల్లాగా నాకు 2 కళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంత బాగున్నావు. అవును, ఇవాళ ఏమైనా ఫెస్టివల్ ఉందా? శ్రావణ శుక్రవారం. ఓ, ప్రతిరోజు శ్రావణ శుక్రవారం అయితే ఎంత బాగుండు కదా. అదేంటి? అప్పుడే కదా నేను ఇలా రోజు చూడగలను. దీన్ని మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? వద్దమ్మా, నువ్వు మళ్ళీ మొదలెట్టవు. ఒప్పుకుంటున్నా. వెళ్దామా? ఎక్కడికి వెళ్ళేది? వానజుడు ఏ రైన్లో పడుతుంది. వస్తున్నారా? 1 అవర్ మేనేజ్ చేయలేరా? పర్సనల్ పని మీద వచ్చాను రా. వస్తున్నాను, అయిపోవచ్చు. చార్లీ. సరే, బయలుదేరుతున్నాను. అయ్యో, కుంకుమ పడిపోయింది. ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడు ఏమైంది? గాలి వచ్చింది, పడిపోయింది. దానికి ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? అది కాదు. అది కాదు, ఇది కాదు. టైం అవుతుంది, పద. రూపా, టైం అవుతుంది, పద. అసలు ఏమైంది? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు. నీకు తెలుసు కదా నేను చూడకుండా నీతో మాట్లాడకుండా నాకు రోజు గడవదని. తెలిసి కూడా ఎందుకు ఇలా చేసావు? హలో, ఏంటలా మౌనంగా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? ఏదైనా చెప్తే కదా నాకు అర్థమవుతుంది. నాతో వర్క్ చేసే అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది, అందుకే హోమ్ క్వారంటైన్లో ఉంటున్నాను. నీకు తెలుసు కదా నేను చూస్తూ నీతో మాట్లాడుతూ అబద్ధం చెప్పలేనని, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయా? మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయి, లైట్గా ఫీవర్ కోల్డ్ ఉంది. చెక్ చేయించుకున్నావా? శాంపిల్స్ ఇచ్చాను, సాయంత్రం వరకు రిపోర్ట్ వస్తుంది. నాకు ఆ రిపోర్ట్స్ రాగానే ఒకసారి కాల్ చేయి. ఓకే, బాయ్, టేక్ కేర్. బాయ్.
రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్ వస్తే నేనే కాల్ చేస్తా. ఉంటా. ఎలా మరి? ఏం చేయాలో నేను చెప్తాను. నువ్వైతే ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే టెన్షన్ పడతారు. ఓకే, ఏం చేయాలో నువ్వు చెప్పు. నేను నీ అపార్ట్మెంట్ కింద ఉన్నాను, డోర్ తీసి పెట్టి వస్తున్నాను. ఓకే. వచ్చేటప్పుడు ఏమైనా ఫ్లాష్ చూసావా? ఎందుకు అలా అడుగుతున్నావు? అంత స్పీడ్గా వస్తేను ఏడ్సేవులే, కానీ నాకు బాగా ఆకలిస్తుంది. ఏదో ఒకటి ప్రిపేర్ చేయి. సరే. నీకు వంట ఇంత బాగా వచ్చిన అనుకోలేదు. సూపర్. థ్యాంక్ యూ. పర్లేదు, కుక్కట్పల్లిలో కర్రీ పాయింట్ పెట్టి తాగు నిచ్చేత. పైకి ఎంత నవ్వుతూ కనిపించినా లోపల ఎక్కడో చిన్న భయం, తనకి ఏదన్నా అయితే నేనేమైపోవాలా అని. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు? ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము నవ్వుతాంగా. నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది. ఏంటి? నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలని ఉంది. నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలి, హగ్ చేసుకోవాలని ఉంది. కానీ కుదరదే. కుదురుతుంది. ఎలా? కళ్ళు మూసుకో. నేను దీన్ని అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వు నిజంగానే నాకు వచ్చి ముద్దు పెట్టినట్టు అనిపించింది, కానీ ఇది ఎలా? మన శరీరాలు వేరు కావచ్చు, కానీ మన మనసులు ఒకటే కదా. అదే లవ్లో ఉన్న మ్యాజిక్. రూపా, 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 రూపా. ఏంటి, మళ్ళీ చేయగాల్చుకున్నావా? లేదు లేదు, స్పూన్ జారి పడిపోయింది. సరే. మాట్లాడట్లేదు అని నేనే మాట్లాడుతున్నా ఇందాక నుండి. ఏంటో కొంచెం గొంతు నొప్పిగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? గట్టిగా మాట్లాడుతున్నాను కదా, అందుకే. ఫోన్లో అయితే చిన్నగా మాట్లాడుకోవచ్చు. సో రూపా,
నాకు నీతో డ్యాన్స్ చేయాలనుంది. హ్యాపీయేనా? నిన్నే చార్లీ, చార్లీ ఉన్నావా? చార్లీ, చార్లీ వినిపిస్తుందా? చార్లీ, చార్లీ, చార్లీ డోర్ ఓపెన్ చెయ్యి, వినిపిస్తుందా? ఒకసారి వెళ్ళి చూడొచ్చా? లోపలికి అలౌ చేయము, కావాలంటే బయట నుంచి చూడండి. ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్. తను చనిపోయాడన్న నిజం మనసు జీర్ణించుకోలేకపోయింది. దాని నుండి ఎంత బయటికి వద్దామనుకున్నా నా మనసు దానికి ఒప్పుకోలేదు. అసలు నాకు ఇంకప్పుడు బ్రతకాలనిపించలేదు. అప్పుడే నిర్ణయించుకున్నా చనిపోవాలని.
రూపా. రూపా, నేను చనిపోతానని నాకు అర్థమవుతుంది. ఈ మాట డైరెక్ట్గానే నీతో చెప్పొచ్చు, కానీ నిన్ను చూస్తూ నేను చెప్పలేను. అందుకే ఇలా అందరిలా అలా బ్రతుకు, ఇలా ఉండు, మంచతని చూసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్పను. ఇది నీ లైఫ్, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు, కానీ నా కోసం నీ లైఫ్ అక్కడే ఆగిపోకూడదు. అలా ఆగిపోతే చనిపోయాక కూడా నా ఆత్మ శాంతించదు. ఒక అడుగు వేసి చూడు, ఏదో ఒకరోజు నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఖచ్చితంగా మారుతుంది. చివరిగా ఒక మాట, ఐ మిస్ యూ. నిజమైన ప్రేమ మనిషిని బ్రతికిస్తుంది, చనిపోనివ్వదు. అది ఆ మనిషి చనిపోయినా సరే. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, మీరు ఇంకా సింగిల్గా ఉన్నారని. కాబట్టి ఎవరినో లవ్ చేసే బదులు నన్నే లవ్ చేయొచ్చు కదా. అమ్మయ్యా నవ్వేశారు. ఇప్పుడు ఇలా నవ్వుతూనే ఉండండి. చార్లీ చెప్పినట్టు మీ లైఫ్ మీకు నచ్చినట్టు ఏదో ఒక రోజు మారుతుంది. చిన్న ప్రయత్నంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇమిడియట్ గా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మై వీడియోలో మీ ఫేవరెట్ సీన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థాంక్యూ.